విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ కి ఆహ్వానం. ప్రభుత్వం ఏర్పడి ప్రమారమి 4 నెలలు కావచ్చు. సరే, 4 నెలల్లోని ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కానీ లేకపోతే ప్రభుత్వాన్ని అంశాల వారీగా టార్గెట్ చేయటం కానీ మంచిది కాదు అని ఒక విధానపరమైనటువంటి నిర్ణయంతో ఒక 6 నెలల పాటు ప్రభుత్వానికి కొంత విసులుబాటు ఇవ్వాలి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సహజంగానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంది. కుదుర్చుకోవడానికి కొంత అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయటంలో ఆలోచించి ఆలోచించి ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎవరి పాత్ర ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ గత ప్రభుత్వంలోని పాలసీస్ని, గత ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలని 2019 జూన్ నుంచి 2024 జూన్ వరకు 5 సంవత్సరాల పాటు నిరంతరం ప్రజల తరపు నుండి పోరాటం చేసి కొన్ని వేల కేసులు వేసి కొన్ని వేల సమావేశాల ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా, మీటింగుల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. మా పార్టీ వ్యక్తిగతంగా నేను గత ప్రభుత్వం మీద నిరంతరం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు, అది అమరావతి కావచ్చు, శాండ్ పాలసీ కావచ్చు, లిక్కర్ పాలసీ కావచ్చు, వాట్ నాట్, ప్రతి అంశం మీద 5 సంవత్సరాల పాటు నిరవధికంగా, నిర్మకమాటంగా, నిరాఘంటంగా ఒక ప్రభుత్వం మీద పోరాటం చేసి మాలాంటి వాళ్ళ పోరాట ఫలితమే ఈరోజు 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఓడబొడిసిందైతే ఏమీ లేదు, భారతీయ జనతా పార్టీ ఇరగబొడిసిందైతే ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీకి ఎందుకన్ని సీట్లు వచ్చినాయి? ప్రభుత్వాన్ని ఏం ఎదిరించారని వచ్చినాయి, ప్రభుత్వం మీద ఏం పోరాటం చేశారని వచ్చినాయి. ప్రభుత్వం మీద పోరాటం చేసిందని కాదు వచ్చింది. ప్రభుత్వం తప్పులు చేసింది, ఆ తప్పులు చేసినటువంటి ప్రభుత్వం మీకు కలిసి వచ్చింది. కలిసి వచ్చిన సందర్భంలో మీరు భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ మూడు ఒక ప్రభుత్వాన్ని ఓడించాలనుకున్నారు, మిమ్మల్ని గెలిపించారు అంతవరకే. లేకపోతే మీరేమి పెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పొలిటికల్ పార్టీ అయితే ఏం కాదు, లేకపోతే మీరేమీ అపర చాణుక్యులైతే కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు నిజంగానే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అద్భుతంగా ప్రజలకు మీకు అవకాశం ఇచ్చారు అని ప్రజలు భావిస్తే 2019 మీకు 23 సీట్లతోటి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టరు కదా. మిమ్మల్ని 23 సీట్లతోటి ఇంట్లో కూర్చోబెట్టారు అంటే, 2 సార్లు పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడించారు అంటే, నారా లోకేష్ని 1 సారి ఓడించారు అంటే, ప్రభుత్వంలో హిమాహిమీలందరూ 2019 మట్టి గరిచిపోయారు అంటే కారణం ఏంటి అంటే ప్రజలకి మీ మీద విశ్వాసం లేదు. 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి పరిపాలన చూసి ప్రజలు 2019 మిమ్మల్ని ఇంటికే పరిమితం చేశారు. కానీ మీ అదృష్టం 2024
2019 ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మీ అదృష్టమే. మాలాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటం మీకు కలిసి వచ్చింది. సో ఏ పాలసీస్ అయితే గత ప్రభుత్వం తప్పులు చేసింది, గత ప్రభుత్వం పబ్లిక్ పాలసీని విస్మరించి కార్యక్రమాలను చేసిందని మేము విమర్శించి గత ప్రభుత్వాన్ని నిత్యం దూషిస్తూ గత ప్రభుత్వం మీద ప్రతినిత్యం మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ చేసినటువంటి ఒక పోరాట ఫలితం ఈరోజు ఈ సోకాల్డ్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న విషయాన్ని గమనించమని కోరుతున్నా. అది నేను చెప్పినా చెప్పకపోయినా మీ ఆత్మసాక్షికి తెలుసు. ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనితా గారు కావచ్చు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి ప్రతి మంత్రికి, కూటమి ప్రభుత్వం తరఫున గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి అందరికీ తెలుసు మేము చేసినటువంటి ప్రజా సమస్యల మీద పోరాట ఫలితంగానే ఈరోజు మీ పునాదులు ఏర్పడ్డాయని. ఈ ఉపోద్ఘాతం ఎందుకు నేను మీకు చెప్పాల్సి వస్తుంది అంటే, విమర్శించేటప్పుడు ఒక ప్రభుత్వం మీద సద్విమర్శ చేసేటప్పుడు ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రభుత్వాన్ని తప్పుని ప్రశ్నిస్తున్నట్టుగానే చూడమని కోరుతున్నా. దీనికి ఏ రాజకీయ పరమైనటువంటి అఫిలియేషన్స్ దయచేసి వేయటం కరెక్ట్ కాదు. సో అందుకోసమనే నేను విఘ్నులైనటువంటి ప్రజలని కోరేది ఏంటి అంటే, ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూద్దాం, ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా చూద్దాం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజల కోసం విమర్శ చేద్దాం. ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో విమర్శ లేకపోతే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర లేకపోతే అసలు దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ. సో ఎంతో ఇష్టంగా తీసుకొచ్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎన్నో ఆశలతోటి తీసుకొచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇష్టంగా వచ్చినటువంటి ప్రభుత్వం కష్టంగా మారుతున్నప్పుడు ప్రతిరోజు మేము ఏదైతే 5 సంవత్సరాలు పోరాటం చేశామో ఆ పోరాటం చేసినటువంటి ప్రతి అంశంలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పుడు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం లంచగొండిగా వ్యవహరిస్తున్నప్పుడు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు అత్యంత దుర్మార్గకరంగా ప్రజల సొమ్ముని పందికొక్కులాగా మేస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితులు ఒక 6 నెలలు సమయం ఇద్దామన్నటువంటి ఒక పాలసీ డెసిషన్ కూడా పక్కన పెట్టి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒక 5 సంవత్సరాలకి సరిపడా చేసేటువంటి తప్పులు మేము మొదటి 6 నెలల్లోనే చేసేస్తాము. మేము గత 5 సంవత్సరాలకి పవర్కి దూరంగా ఉన్నాం కాబట్టి ఆ 5 సంవత్సరాలకి పవర్కి దూరంగా ఉన్న డబ్బులన్నీ ఈ మొదటి 6 నెలల్లోనే లాగేస్తాము. మాకు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టినటువంటి 100 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే ఒక దానికి వడ్డీతో సహా ఇంకొక 200 కోట్లేసి ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు లాగేద్దాము. ఒక ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా నేను ఒక 25,000 కోట్లు 20,000 కోట్లు ఎలక్షన్లో ఖర్చుపెట్టాను కాబట్టి ఒక మొదటి 6 నెలల్లోనే ఒక 50,000 కోట్లు లాగేద్దాము అని అనుకుంటే మాట్లాడక ఏం చేయాలి? ఖాళీగా ఇంట్లో కూర్చోవాలా?
కూటమి ప్రభుత్వం పాపం నిన్నగాక మొన్న కొత్తగా ఏర్పడింది పాపం రాజకీయాల్లో వానమాలు కూడా తెలియనిటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిపోయినారు పాపం ఆయనకి పరిపాలన చేత కాదు కొంచెం అలవాటయ్యేంత వరకు కొంత పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాగా ఈయనకు కొంత కూడా కొంత అవకాశం ఇద్దామని ఆగాల ఈ దేశంలోనే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అరుదైన కంత సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కాస్తైనా సిగ్గుండాలి కదండి మనం ముఖ్యమంత్రి అయినాము 75 సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనల్ని గొప్పగా గౌరవంగా ఒక ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టారు మకానికి రంగులు వేసుకొని మనల్ని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టారు అష్ట దిగ్గజాలు అని మాట్లాడలేని ఒక స్పష్టంగా ఒక మాట మాట్లాడలేని మన కాన్స్టిట్యూన్సీ గురించి మనం మాట్లాడలేని మనల్ని తీసుకొచ్చి మంత్రిని చేశారు ఈ రోజు రేపో మాపో కాబోయే ముఖ్యమంత్రిని చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అని కాస్తైన ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనం పుట్టినందుకు మనిషిగా పుట్టినందుకు కొద్దిగైనా సరే కొంచెమైనా సరే కామన్ సెన్స్ ఉండాలి కొంచెమైనా సరే పాపభీతి ఉండాలి కొంచెమైనా సరే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు ప్రజలకు మనం మంచి చేయాలి అనేటువంటి సిగ్గు శరవ మానవ అభిమానం వదిలేసి ఎందుకు బతుకుతున్నామో తెలియక అధికారం కోసమే బతుకుతున్నామని బతుకుతున్నటువంటి బతుకులు ఎలాంటి బ్రతుకులు అని ప్రజలు ఒక్కసారి ప్రశ్నిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం మన పరిస్థితి ఏంటి మనం చెప్పింది ఏంటి మనం చేస్తుంది ఏంటి మనం మాట్లాడింది ఏంటి మనం ఆచరిస్తుంది ఏంటి మనం ఇచ్చిన వాగ్దానం ఏంటి మనం ప్రజలకు చేస్తున్నటువంటి మాటలు ఏంటి ఒక్కటైనా కనీసం ఆ దశగా కూడా ఆలోచించకపోతే ఏం మాట్లాడాలి ఏం చేయాలి ప్రజల తరపున ప్రశ్నించడం తప్ప ఒక 6 నెలలే ఇంకొక 2 నెలలు ఉంది సమయం హనీమూన్ పీరియడ్ వెయిట్ అండ్ సీ 6 నెలల తర్వాత మిమ్మల్ని చొక్కాలు కొట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చే రోజు వస్తుంది కంగారు ఏం పడద్దు నేను మంత్రిని నేను ఉప ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిని అని గత ప్రభుత్వంలో విర్రవీగినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఒక్కసారి వెళ్ళి చూడండి గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రి పదవులు చేసిన వాళ్ళకు కూడా తెలియదు నేను ఉప ముఖ్యమంత్రి పదవులు చేశానని అలా అయిపోయినారు ఇప్పుడు రేపు కూడా ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి పొందుతున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మీకేం ఇబ్బంది లేదు రేపు పొద్దున ఓడిపోతే మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ డాన్సులు కట్టు షాట్ మళ్ళీ మీకు అవి ఉంటాయి దానికి నేనేమి మీకు ఉపాధి పోతుందని నేను అనటంలా కానీ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు 5 సంవత్సరాలు ఏమైపోతుంది అంటున్నాను ఒక 5 సంవత్సరాల పాటు మీకు 164 సీట్లతోటి అధికారం అప్పచెపితే 164 సీట్లతోటి రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని పరిపాలించండి అయ్యా మాకు ఉద్యోగాలు తెప్పించండి అయ్యా మాకు కంపెనీలు తెప్పించండి అయ్యా మాకు ఉపాధి కల్పించండి అయ్యా ఇదిగో మమ్మల్ని గౌరవంగా బ్రతికేటట్టు గౌరవంగా మమ్మల్ని మేము 10 రూపాయలు సంపాదించుకోవడానికి ఒక లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేయండి అయ్యా మా పాప బయటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి వస్తుంది అని చెప్పడానికి మాకు ఒక లా అండ్ ఆర్డర్ని పెట్టండి అయ్యా ఇదిగో మా పరిపాలన మమ్మల్ని వస్తే జాగ్రత్తగా పరిపాలించండి మా రూపాయి మేము సంపాదించుకుంటాం మాకు మీ కార్యక్రమాలు ఏమీ అవసరం లేదు మీ దయాదక్షిణలు అవసరం లేదని ప్రజలు అంటుంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయి మీరు చేస్తున్న పనులేంటి మీరు మాట్లాడుతున్న మాటలేంటి నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా కోటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఖచ్చితంగా ప్రజలకు మీ ద్వారా వివరించి తీరాలి ఎందుకంటే కోటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ విధంగా విచ్చలవిడితనంగా అసలు ఎందుకు అంటే మాటలకి వర్ణించడానికి అవకాశం లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల యొక్క పరిస్థితి ఎమ్మెల్యేలు ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి నేను ఒక్క వీడియో తోటి ఒకే ఒక్క వీడియో తోటి నేను మాట్లాడి చూపించిన తర్వాత నేను డైరెక్ట్ గా స్పీచ్ లోకి వెళ్ళిపోతాను గత ప్రభుత్వంలో ఎంతో కష్టంగా ఎంతో ఇష్టంగా తీసుకొచ్చుకున్నటువంటి ఓటేసినటువంటి ప్రజలు ఇలాంటి నాయకులను చూసా
ఈ ప్రభుత్వానికి ఓటేసింది. ఇలాంటి నాయకుల మీద యాక్షన్స్ ఏం తీసుకుంటున్నారు? I'm very sorry to say. ఇప్పుడు నేను వినిపించినటువంటి ఈ వాయిస్ ప్రజలకి మరలా మరలా వినిపించాలి అనే ఉద్దేశం కాదు. 175 కాన్స్టిట్యూన్సీస్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బిహేవ్ చేస్తున్నటువంటి విధానం ఇలాగే ఉంది. For that purpose only I wanted to show this video. ఒక ప్రజా ప్రతినిధిగా of course ఆయన ఎమ్మెల్యే కాకపోవచ్చు, కానీ ఆయన ఎమ్మెల్యే అధికారికంగా ఆయన ఎమ్మెల్యే అన్న విషయం అందరికీ తెలుసు. అక్కడ కాన్స్టిట్యూన్సీ ఒక మీడియా సాక్షిగా పబ్లిక్గా మీడియాను పిలిచి నా కొడకల్లారా 20% కట్టాల్సిందే, 30% కట్టాల్సిందే మధ్యంలో అని టీడీపీకి చెందినటువంటి అధికారిక ప్రతినిధి ఒక అతను మాట్లాడుతుంటే 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ కుప్పంతో సహా ఇంక్లూడింగ్ పులివెందులతో సహా ఉప ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో కుప్పం పులివెందుల దగ్గర నుంచి కుప్పం దాకా ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ పిఠాపురం వరకు కూడా ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో విలయ తాండవం చేస్తుంటే ఏం చేయాలండి? ప్రజలు ఏం చేయాలండి? ఎవరిని వెళ్ళి కంప్లైంట్ చేయగలుగుతారా? ఎవరైనా వెళ్ళి ఈ తాటిపత్రి కాన్స్టిట్యూన్సీలో ఇతని మీద కంప్లైంట్ చేయగలుగుతారా? నా ఇంట్లోకి వచ్చి నా బీరువాలో పెట్టుకున్న డాక్యుమెంట్లు లాక్కొని వెళ్ళిపోతే కంప్లైంట్ చేయగలుగుతారా? నా పొలాన్ని ఆక్రమించి ఇది నా పొలం మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఎవడైనా ఇతను అడగలిగితే ఎవరైనా కంప్లైంట్ చేయగలుగుతారా? వెళ్ళి ఈ విధంగా పబ్లిక్గా మీడియాలో సవాలు విసురుతూ నా కొడకల్లారా అని మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తి మీద కనీసం ఒక షోకాస్ నోటీస్ లేకుండా ఒక యాక్షన్ లేకుండా అతను కట్టమన్న 15% 20% కట్టండి అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను నేను. అనధికారికంగా 15% 20% అనధికారికంగా ఇసుక రీచల దగ్గర జరుగుతున్నాయి, మద్యం షాపుల దగ్గర జరుగుతున్నాయి. అది సహజంగానే ఏ ప్రభుత్వంలో అయినా జరిగేది. మరి ఇంత పబ్లిక్గానా, ఇంత బ్లేటెంట్గానా, ఇంత దుర్మార్గంగానా, ఇంత దౌర్జన్యంగానా ఒక ప్రభుత్వ అధికారుల్ని ఇసుక రీచల్ని మద్యం షాపుల్ని టెండర్లు తీసుకునేవాడు 30% కట్టాలి, 20% కట్టాలి, అది తాడిపత్రి డెవలప్మెంట్కి వాడతానంటే హూ ఆర్ యూ? తాడిపత్రి డెవలప్మెంట్కి వాడటానికి నువ్వెవడివి? తాడిపత్రి డెవలప్మెంట్ వాడటానికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉంది, మున్సిపల్ కౌన్సిల్ ఉంది, పంచాయతీల్లో డెవలప్మెంట్ ఉంది, పంచాయతీల్లో నిధులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తుంది, రాష్ట్ర ప్రజలు పన్నులు కడతారు, దానికి డెవలప్మెంట్ కోసం ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు చూసుకుంటుంది, అధికారులు చూసుకుంటారు, రాజ్యాంగంలో కొంతమందికి కొన్ని హక్కులు ఇచ్చారు, హక్కులు చూసుకుంటారు. నువ్వెవడవి? కోనకిస్కా గొట్టంగాడివి. నువ్వెవడవి అంటే చంద్రబాబు నాయుడు తొత్తువు కాబట్టి.
చంద్రబాబు నాయుడు తత్తువు కాబట్టి నువ్వు అలాగే మాట్లాడతావు. పేకటానికి ఏం లేవు ఇక్కడ. రాష్ట్ర ప్రజలకు ఎవరికి అవకాశం లేదు, ఎందుకంటే ఒక్కొక్కడికి 70,000 మెజారిటీ 80,000 మెజారిటీతో మీ అందరిని ఎమ్మెల్యేలుగా ఉప ముఖ్యమంత్రులుగా మంత్రులుగా చేసినారు కాబట్టి ఎవడు పీకటానికి ఏం లేదు. ఆ తిరువూరు ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు, ఆ తిరువూరు ఎమ్మెల్యే ఎవడేం పీకుతాడురా ఇంటికొచ్చి ఎక్స్ వై జెడ్ ఇక లకారాలు నా కొడకాని మొదలు పెడితే ఆయన వాడి నోటికి అద్దేవుడు. ఆ తిరువూరు ఎమ్మెల్యే ఏం పీకరాయా మీరు తిరువూరు ఎమ్మెల్యే, ఆడపిల్లలకి మెసేజ్లు పెట్టి అసభ్యకరంగా మాట్లాడి రాత్రికి రాని మాట్లాడినటువంటి తిరువూరు ఎమ్మెల్యే మీద ఏం పీకరాయా మీరు, ఏం పీకావు నారా లోకేష్, ఏం పీకావు చంద్రబాబు నాయుడు, ఏం పీకారు మీరు. ఏం పీకారు అంటే వరలరామయ్యను ఒకరిని తీసుకొచ్చి, కేశినేని చిన్నీని ఒకరిని తీసుకొచ్చి సమన్వయ కమిటీ అనే ఒక కమిటీ మీటింగ్ పెట్టి అందరినీ సమన్వయపరిచి ఇంకోసారి ఈయన మెసేజ్లు పెట్టడు, ఒకసారి మెసేజ్లు పెడితే నువ్వు వెళ్ళిపోమ్మా అని ఆమెకు చెప్పి, ఇంకోసారి మెసేజ్లు ఇష్టం లేకుండా పెట్టద్దని ఈయనకి చెప్పి వాళ్ళిద్దరిని పిలిచి రాజీ చేసి సమన్వయపరిచి ఆహా ఓహో మా పాలన రాజ్యాంగం రామరాజ్యం, మా పాలన రామరాజ్యం అంటుంది. నేను ఈ సినిమా గుర్తొస్తుంది నాకు మీ పరిపాలన చూస్తుంటే, విక్రమార్కుడు సినిమాలు నాకు తెలిసి, ఆ విలన్ పక్కన ఒక హీ ఒక ఒక సైడ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన అంటుంటాడు బావా నీ పరిపాలన రామరాజ్యం బావా అంటే, అవును రామరాజ్యమే, రేప్ చేసిన అడిగేవాడు లేడు, మర్డర్ చేసిన మాట్లాడేవాడు లేడు, మరి నా పాలన రామరాజ్యం కాక ఇంకేముంది అని. అలా చచ్చింది మీ పరిపాలన, రేపు చేసినా అడిగేవాడు లేడు, మర్డర్ చేసినా మాట్లాడేవాడు లేడు, మరి నీది రామరాజ్యం కాక ఏ రాజ్యం అనాలయ్యా చంద్రన్న, ఏం పరిపాలన అనాలి మీది. ఇదే డైలాగు నిన్న బాలకృష్ణ వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర అని ఉంటాడు, నా పరిపాలన రామరాజ్యం అన్నా మన పరిపాలన, అత్తాకోడల్ని రేపు చేస్తే మాట్లాడేవాడు లేడు, కేసు పెట్టేవాడు లేడు, పట్టుకొని ఏం సమాధానం చెప్పినా అది రాసుకునేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనకేంటి పరిపాలన అని అనాలి. గొప్ప గౌరవమైనటువంటి హిందూపురం ప్రజలను అనాలి. ఎమ్మెల్యేగా కాన్స్టిట్యున్సీలో ఉండడం, 10 రోజులకు 20 రోజులకు ఒకసారి వచ్చి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పేసి ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేసేసి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేసేసి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆడ పిఓ తోటి మొత్తం కార్యక్రమాలు నడిపించేస్తాడు, ఎవడో మాట్లాడేది లేదు. హిందూపురం ప్రజలు అద్భుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ హయాంలో నుంచి ఎన్టీ రామారావు గారి ఆ సినిమాలు చూసి అద్భుతంగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కాబట్టి నిరంతరం బాలకృష్ణ వచ్చినా రాకపోయినా, బాలకృష్ణ పని చేసినా పని చేయకపోయినా, బాలకృష్ణ రాజ్యం కాన్స్టిట్యున్సీకి వచ్చినా రాకపోయినా చాలా చక్కగా బాలకృష్ణని అక్కడ ఎమ్మెల్యేగా నిరంతరం అతన్ని గెలిపిస్తూనే ఉంటారు. అలా గెలిపించడానికి హిందూపురం కాన్స్టిట్యున్సీ ప్రజలు పుట్టారు. హిందూపురం కాన్స్టిట్యున్సీ ప్రజలకి సిగ్గు కానీ శరం కానీ మానం కానీ అభిమానం కానీ ఉండవు, ఎందుకంటే బాలకృష్ణ చెప్పిందే వేదం చేసిందే చట్టం అని బాలకృష్ణ అనుకుంటుంటే మనం ఏం మాట్లాడలేకపోతున్నాం కదా. నేను అదే చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకి ఇలాంటి వ్యక్తుల్ని మనం మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా చేసి ఇలాంటి వ్యక్తుల్ని మనం గౌరవంగా శాసనసభలకు పంపిస్తుంటే ఇట్లాంటి తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఇలాంటి వ్యక్తులు మాట్లాడక, తిరువూరు కాన్స్టిట్యున్సీలో అలాంటి వెధవలు మాట్లాడక ఎవడేం పీకుతాడండి. కనీసం తిరువూరు ఎమ్మెల్యే వాడు ఒకటి చదువుకున్నవాడు, వాడికి ఒక కామన్ సెన్స్ ఉంది, ఇలా వాట్సాప్ మెసేజ్లు పెట్టకూడదు, ఈ విధంగా పబ్లిక్గా లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోకూడదు అని కనీసం పిలిచి మందలించి అతనికి ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు. అబ్బే ఏమీ లేదు, మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు. గత ప్రభుత్వంలో మాత్రం ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పని చేయగానే రాద్దాంతో రంకిలు. బట్ ఏ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అట్లా చేయటానికి లేదా, అంటే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సుద్దపూసరా, గత ప్రభుత్వంలో అంబటి రాంబాబు గంట 6 గంట అని సంవత్సరాల పాటు నడిపించాం కదా మనం స్టోరీలు, మరి ఇప్పుడేమైంది. సిగ్గు లేకుండా ఆ ఆదిమూలం ఎమ్మెల్యే పబ్లిక్గా ఒక అమ్మాయిని, పబ్లిక్గా ఒక ఆడపిల్లని లాడ్జ్లోకి తీసుకొని వెళ్ళి వరుసనే వారం రోజులు 10 రోజుల పాటు
కొన్ని నెలల నుంచి ఆ అమ్మని అనుభవిస్తుంటా వీడియోలు మొత్తం భార్య భర్తలంతా తీసి సరే వాళ్ళు డబ్బుల కోసం తీసారా ఇంకో దాని కోసం తీసారా ఐ యామ్ నాట్ గోయింగ్ ఇంటూ దట్ బట్ ఒక టీవీ దీన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసి వీడియో క్లిప్పింగ్ తో సహా వేస్తే సిగ్గు లేకుండా శరం లేకుండా ఆ అమ్మాయి మళ్ళీ నిన్న హైకోర్టులోకి వచ్చి అబ్బెబ్బె ఆదిమూలం చాలా గొప్పోడు ఆదిమూలం ఏ విధంగానూ ఏమి చేయలేదు నన్ను కనీసం నన్ను టచ్ కూడా చేయలేదు ఇంకా నయ్యం ఆయన నన్ను సోదర భావంతో చూశాడు ఆయన నాకు అన్నయ్య లాంటివాడు అని ఒక్క మాట అన్న సంతోషం ఆ మహాతల్లికి ఆ మహాతల్లికి సంతోషం ఏంటి అంటే నిన్న హైకోర్టులో వచ్చి అఫిడవిట్టేసింది ఏమని ఆదిమూలం ఏ విధంగానూ తప్పు చేయలేదు ఆదిమూలం ఒక్క నిమిషం కూడా తప్పు చేయలేదు చాలా శుద్ధ పొస ఆదిమూలం అనేటువంటి వ్యక్తి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పెట్టలేదు కాబట్టి ఆదిమూలం విషయంలో నేను చేసుకున్నటువంటి కేసును నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని దానికి ఎవడయ్యా కారణం జయభీమరావు భారత్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేస్తుంది ఆదిమూలం విషయంలో ఆ ఆడపిల్ల ఆ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో నారా లోకేష్ వ్యక్తిగతంగా మాట్లాడి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి చేత కేసు విత్డ్రా చేయించాడు అనేటువంటి స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎస్ బాధితురాలు చెప్పినటువంటి స్టేట్మెంట్లు భయపెట్టి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్పష్టంగా మాట్లాడి నువ్వు కనుక కేసు విత్డ్రా చేసుకోకపోతే నీకు చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి అని బెదిరించి ఎంఎస్ఎస్ కేసు విత్డ్రా చేయించారు ఏమయ్యా గత ప్రభుత్వంలోనూ అంబటి రాంబాబు ఏమో గంట అరగంట అవంతి శ్రీనివాస్ అని మాట్లాడితే వాళ్ళదేమో తప్పు మీ ప్రభుత్వంలో తిరువూరు ఎమ్మెల్యే అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి ఆడపిల్లలను లోపరుచుకొని సెక్సువల్గా వాళ్ళని అనుభవిస్తే తప్పు కాదా ఆదిమూలం సురేష్ పబ్లిక్గా లాడ్జీలో తిరుగుతుంటే తప్పు కాదా ఎక్కడికి పోతాయి ఈ శుద్ధపుత్ర కబుర్లన్నీ ఈ శుద్ధపుత్ర కబుర్లన్నీ ఎక్కడికి పోతాయి 30,000 మంది చచ్చిపోయినారు 60,000 మంది ఈ రాష్ట్రంలో నుంచి ప్రాస్టిట్యూషన్లోకి వెళ్ళిపోయినారు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మీ కాన్స్టిట్యూన్సీలో నిన్ను కాకమన్నా మీ కాన్స్టిట్యూన్సీలో నిన్ను కాకమన్నా వస్తా నేను 1 by 1 వస్తా ఎందుకంటే వీళ్ళకి రాష్ట్ర ప్రజలకి కొన్ని అంశాల పట్ల క్లారిటీ ఉండాలి పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డారు బాలికను ఆటోలో శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు నిందితుడు భార్య టీడీపీ పట్టణ అధ్యక్షురాలు ఏమయ్యా పవన్ కళ్యాణ్ వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ టు దిస్ మీరు రాష్ట్ర ప్రజలకి చెప్పిన మాట ఏంటి చేస్తున్న పని ఏంటి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి అంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి అనేటువంటి ఆలోచనతోటో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే ఆశ ఆలోచనతోటో మాట్లాడటం లేదని రాష్ట్ర ప్రజలు గమనించండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆశలు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులు ఈరోజు మర్చిపోయినారు వాళ్ళు అనేటువంటి చెప్పటానికి నేను ఏ విధంగానూ సంకోచించడం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటో ఒకసారి చూద్దాం అవేమైపోయినాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 4 నెలలు గడుస్తున్నా కనీసం దీని మీద కనీస చర్చ కూడా జరగటం లేదు ఎందుకు ఇసుక ల్యాండ్ లిక్కర్ ఇసుక ల్యాండ్ అండ్ లిక్కర్ ఇవి మూడు కూడా రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేలకు దోచిపెట్టి నేను శాండ్ పాలసీ లిక్కర్ పాలసీ మీద ప్రతి ఒక్క పాయింట్ మీద నేను కూలంకృష్ణంగా రాష్ట్ర ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను అసలు మీరు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి మీరు చెప్పినటువంటి పథకాలు ఏంటి చేస్తున్నది ఏంటి సూపర్ 6 ఇది గౌరవ మంత్రి
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రిలీజ్ అయినటువంటి ఉమ్మడి మానిఫెస్టో. ఈ ఉమ్మడి మానిఫెస్టోలో వీళ్ళు ఇచ్చినటువంటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ లైక్ దట్ ఒక సూపర్ సిక్స్ ఇచ్చేసాము ఆ తమ్ముకు చదవండి నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తామంటే కుదరదు ఖచ్చితంగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పినప్పుడు సూపర్ సిక్స్ మొదటి రోజు నుంచే ఇచ్చి తీరాలి జే భీమరావు భారత పార్టీ చాలా స్పష్టంగా చాలా సూటిగా డిమాండ్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రోజు కూడా సూపర్ సిక్స్ అమలు విషయంలో వెనకడుగు వేసింది అంటే కూటమి ప్రభుత్వం జుట్టు పట్టుకొని చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చి ప్రజల ముందు నిలబెట్టి తీరుతాం అది న్యాయస్థానాల ద్వారా నిలబెడతామా లేకపోతే ఏం నిలబెడతాం జస్ట్ వెయిట్ ఇంకొక టూ మంత్స్ ఆగండి ఇంకొక టూ మంత్స్ మేము రాష్ట్ర ప్రజల తరఫున ఎలా ప్రశ్నిస్తామో ఏ విధంగా ప్రశ్నిస్తామో ఖచ్చితంగా మాకు పద్ధతులు ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా మీరు నిలబెట్టుకొని తీరాల్సింది సూపర్ సిక్స్ ఇది టీడీపీ అధికారికంగా మేనిఫెస్టో ఇంకా వెబ్సైట్లో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే టీడీపీ మేనిఫెస్టో టీడీపీ అధికారిక వెబ్సైట్లో కనపడేటువంటి వెబ్సైట్ నెంబర్ వన్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏమైపోయిందండి నిరుద్యోగ భృతి ఏమైపోయింది సరే 20 లక్షల ఉద్యోగాలు అని తీసి పక్కన పెట్టండి అది కొంచెం సమయం పడుతుంది దానికి ఇవ్వడానికి కొంచెం సమయం పడుతుంది ఇంకా స్కీమ్లు ఏం అవ్వలేదు కొన్ని లక్షల కంపెనీలు రోజు నారాలో ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారు రోజు నా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నారు రోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నారు కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు మీరు మీ లక్షల ఉద్యోగాలు ఏదో మేము చూద్దాం కొద్దిగా తన కంగారు ఏమింది రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడుగు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని కంపెనీలు వచ్చినాయో తొందరలోనే వస్తుంది డేటాతోనే మాట్లాడతాను నేను స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు ఏమైపోయిందా 15000 రూపాయలు అంటే 4 నెలల నుంచి స్కూల్కి ఎవరు వెళ్ళటం లేదా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 5వ నెల 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఎవరు వెళ్ళటం లేదు స్కూల్కి వాళ్ళ పరిస్థితి ఏంటి నెంబర్ టీ ప్రతి రైతుకి ఏటా 20000 రూపాయలు ఆర్థిక సహకారం ఏమైపోయింది ఆర్థిక సహకారం 5 నెలల నుంచి నేను డిమాండ్ చేసుకున్నా మీరు ఏ రోజైతే 20000 రూపాయలు మొదలు పెడతారో ప్రతి రైతుకి బ్యాలెన్స్ సహా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎన్ని నెలలకైతే మీరు మొదలు పెడతారో ఒకవేళ 5 నెలలకి మొదలు పెడితే 20 లక్షల రూపాయలు చొప్పున మీరు ఖచ్చితంగా వేసి తీరాల్సిందే ఏ ఒక్క రూపాయి కూడా వదులుకునే ప్రసక్తి లేదు రాష్ట్ర ప్రజలు దీని మీద పోరాటం చేయమని నేను స్పష్టంగా అడుగుతున్నా ఎందుకంటే నేను ఇచ్చిన హామీ కాదు కదా ఇది మీ ఇద్దరు ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ నేను బీజేపీని ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ చేయను ఎందుకంటే బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది మాకు సంబంధం లేదు మీ మేనిఫెస్టోతో ఇది ఉమ్మడిగా మేము పోటీ చేస్తామో తప్ప మీ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు నెంబర్ త్రీ ప్రతి ఇంటికి ప్రతి మహిళకి నెలకు 15000 రూపాయలు 1500 రూపాయలు ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఇది టీడీపీ అధికారికంగా పెట్టినటువంటి మేనిఫెస్టో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకి అది క్యాస్టు క్రీడు కమ్యూనిటీ క్వాలిఫికేషన్ ఏమీ సంబంధం లేదు నువ్వు మహిళ 1500 రూపాయలు నీకు ఇవ్వాల్సిందే ఎక్కడికి వెళ్ళింది ఈ 1500 రూపాయలు ఈ 1500 రూపాయలు ఎందుకు ఇవ్వటం లేదు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు నారా లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు అమ్మ హోమ్ మినిస్టర్ మీరు ఎందుకు మాట్లాడటం లేదు యువర్ ఆల్సో ఏ హోమ్ మినిస్టర్ యువర్ ఆల్సో ఏ క్యాబినెట్ మినిస్టర్ మీ క్యాబినెట్ మంత్రులందరూ దీనికి బాధ్యత వహించాలి కదా ఎందుకు మీరు చేయటం లేదు ఎందుకు దీని మీద స్పష్టమైనటువంటి విధానమైన ప్రకటన చేయటం లేదు రాష్ట్రంలో ఎందుకు ఏ ప్రజలు ఈ సూపర్ సిక్స్ గురించి ఏ ఒక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడరు సమాధానం చెప్పి తీరాలి షణ్ముఖ వ్యూహం అంట ఇలా బంధ వ్యూహం ఇంటింటికి రక్షిత తాగునీరు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షను డోర్ పూర్ టు రిచ్ ఇదేదో వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు అది అయిపోతుంది వదిలేసే సూపర్ సిక్స్లో ఈ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏమైపోయింది అంటే మీరు గ్యాస్ ఇచ్చేదానికి ఎవరు అన్నం వండుకోవద్దా మహిళ కూర వండుకోవద్దా అంటే మీరు ఒక సంవత్సరం తర్వాత లేకపోతే ఇంకో ఎలక్షన్ కారణాలు ముందు ఉందనగానో ఇవన్నీ అమలు పరుస్తామంటే ఆహా ఓహో ఇంద్రుడు చంద్రుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేపట్టే గత ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టినారు అన్నిటికంటే ముఖ్యంగా మహిళకు ఉచిత బస్సు ఆగస్టు 15కి రిలీజ్ చేస్తా ఉన్నావు దసరాకి రిలీజ్ చేస్తా ఉన్నావు మళ్ళీ ఏదో రేపొద్దున దీపావళికి అంటున్నావు దీపావళి తర్వాత మళ్ళీ సంక్రాంతి మళ్ళీ వస్తుంది డిసెంబర్లో జనవరిలో సంక్రాంతి తర్వాత మళ్ళీ దసరా సెలవులు వస్తాయి సమ్మర్ హాలిడేస్ వస్తాయి
నేను అడుగుతున్న గౌరవ మంత్రివర్గాన్ని మీరు మంత్రివర్గంలో ఏర్పడి నాలుగు నెలలు ఐదు నెలల సమయం అవుతున్న ఇలాంటి సందర్భంలో వీట ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను చదవటానికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు చదవటానికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయంటే యువత సంక్షేమం, బీసీ డిక్లరేషన్, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, బీసీల ఆర్థికాభివృద్ధి, శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు, యాదవ కురుబ చేనేత ఉత్పత్తులపై బీఎస్టీ రీఎంబర్స్ చేస్తాం, నాయ బ్రాహ్మణులకు సంబంధించి గీత కార్మికులు, వడ్డెర మత్స్యకారులు, ఇంకా ఇంకా ఓ మహిళా సంక్షేమం, ఉద్యోగుల పెన్షన్, పాడి రైతులు, కాపు సంక్షేమం, ఆరువయసు సంక్షేమం, ఇవన్నీ తీసి పక్కన పడేసి పరిపాలన చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడాల్సింది ఎవరు అంటున్నాం. ప్రతిపక్షం ఏమన్నా మాట్లాడదాము అంటే కేసులు పెడతారు. పోనీ మీరేమన్నా చేస్తారు అంటే మీకేమో డబ్బులు, ఎక్కడ ఇసుక దోచుకుందాము, ఎక్కడ మద్యం దోచుకుందాము, ఎక్కడ శాండ్ దోచుకుందాము, ఎక్కడ ల్యాండ్ దోచుకుందామని మీదేమో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. మీ ఎమ్మెల్యేలు చూస్తే ఏ అమ్మాయికి మెసేజ్ పెడదాం, ఏ అమ్మాయికి వాట్సాప్ కాల్ చేద్దాం, ఏ అమ్మాయిని లాడ్జ్కి పిలుద్దాం, ఏ ఎవరిని వెళ్ళి ఇంటికి వెళ్ళి తొందామని మీ ఎమ్మెల్యేలు. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా సార్? అడ్మినిస్ట్రేషన్ ఎట్లా? ఇంకో ఆయనేమో రాక రాక ఒక మంత్రి పదవి వచ్చింది, ఒక ఉప ముఖ్యమంత్రి అయినని ఆయన ఆలోచించకుండా వీటి మీద కాన్సన్ట్రేషన్ ఏది అంటున్నా. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, అయ్యా మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కానీ, రాష్ట్రంలో జరిగే ఏ సంక్షేమ కార్యక్రమంలో కానీ మీరు ఉమ్మడిగా రద్దు ఉమ్మడిగా ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోని అమలుపరిచే బాధ్యత మీ మీద కూడా ఉంది కదా అంటున్నాను. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేతను కూడా అడుగుతున్నా, మీరు ఈ ఉమ్మడి మేనిఫెస్టోని కనుక రిలీజ్ చేయకపోయినట్లయితే, ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు ఈ ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినట్లయితే, మీరు ఈ రాష్ట్రంలో ఇదిగో ఈ సూపర్ సిక్స్ అమల్లో ఉమ్మడిగా మీరు రిలీజ్ చేశారు కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు కూడా బాధ్యత తీసుకోకపోతే ఇంక చేయగలిగింది, ఇంకా మేము మాట్లాడటానికి ఏం లేదు. నాకు తెలిసి మీరు అత్తారింటికి దారేది ఒక సినిమా తీసినట్టున్నారు, ఆ సినిమా నేను కూడా చూశా. అప్పుడు ఆ సినిమాలో కోటీశ్వరులు, కోటీశ్వరులు అయినటువంటి మీరు మీ అత్తగారిని తీసుకొని వెళ్ళటానికి మీ ఇంటికి మీరు డ్రైవర్గా ఒక వేషం వేసుకొని ఆ సినిమాలో ఒక ఇంటికి వస్తారు. మొత్తానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసి ప్రేమించి సమంత హీరోయిన్, మొత్తానికి అత్తగారిని తీసుకొని వెళ్ళి మళ్ళీ మీ నాన్నగారికి అప్పచెప్పి మీ తాతయ్య గారికి అప్పచెప్పి కథ సుఖాంతం చేస్తారు. నేను అనుకుంటున్నా అత్తారింటికి దారేది సినిమా రాసినటువంటి త్రివిక్రమే బహుశా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కొద్దీ నిన్ను మళ్ళీ పంపించారేమో ఇక్కడికి అని నాకు అనిపిస్తుంది. మీరు ఒక సినిమా యాక్టర్, నిజంగా ఆ సినిమా చాలా ప్రాపర్గా యాక్ట్గా సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీరు ఒక సినిమా యాక్టర్, చక్కగా సంపాదించుకుంటున్నారు డబ్బులు, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు, మీకు డ్రైవర్ అనే ఒక ముసుగేసి భారతీయ జనతా పార్టీ అత్తారింటికి దారేదిలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఈ రాష్ట్రంలో డ్రైవర్ని అనేటువంటి ఒక ముసుగేసుకొని మీరు ఒక అబద్ధపు ముసుగు వేసుకొని ఆ సినిమాలో ఎలాగైతే వస్తారో ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక యోగిలాగా ఒక భోగిలాగా ఒక ముసుగేసుకొని భారతీయ జనతా పార్టీ క్లచ్చెస్లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలోకి తీసుకొని అధికారాన్ని సాధించి పెట్టాలనే ఒక ముసుగులో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శించి ఈ నటన ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాన్ని తీసుకుని వెళ్ళిపోయి మరలా భారతీయ జనతా పార్టీ అనే మీ తాతయ్యకి అప్పు చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరు అని అయితే నాకు అనిపిస్తుంది. నిజంగా అత్తారింటికి దారేది ఎలా అయితే సినిమా చేశారో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారానికి దారేది అని ఆ దారిని వెతికే ప్రాసెస్ లో భాగంగా భారతీయ జనతా పార్టీకి చాలా అద్భుతంగా కనెక్ట్ అయిపోయినారు సార్ మీరు నేను అనుకున్న 0.5% నేను భారతీయ జనతా పార్టీని రోడ్డు మ్యాప్ అడుగుతున్నాడు ఏంటి రోడ్డు మ్యాప్ అడుగుతున్నాను ఏంటంటే ఇదే స్క్రిప్ట్ అడుగుతున్నాడు స్క్రిప్ట్ ఇచ్చారు అద్భుతంగా పండించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు ఇక్కడ డ్రైవర్ పాత్ర అద్భుతంగా పోషిస్తున్నారు ఇక వీళ్ళకి మీకు ఏమీ సంబంధం లేదు సూపర్ 6 తో సంబంధం లేదు ఆడపిల్లలకు రక్షణకు సంబంధించి సంబంధం లే మీ పెట్టాపురంలో ఎంతమంది చచ్చిపోయినా లేకపోతే పొంగనూరులో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేసినా లేకపోతే హిందూపురంలో అత్తాకోడలను రేప్ చేసినా వీళ్ళెవ్వరి మీద యాక్షన్స్ ఉండవు వీళ్ళెవ్వరికి ఫోన్లు ఉండవు వీళ్ళెవ్వరికి మానిటరింగ్ ఉండదు డీపీజీ డీజీపీతో మానిటరింగ్ ఉండదు 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి రక్షించమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పటికీ ప్రాసిక్యూషన్లో ఉన్నారు వాళ్ళ గురించి తీసుకురమ్మని ఏ ఒక్క విషయంలో కూడా డీజీపీతో లేకపోతే హోమ్ మినిస్టర్తో ఏ విధంగానూ ఒక మాటలు ఉండవు ఏ విధంగానూ ఒక చర్చలు ఉండవు సాయంత్రానికి ఒక డ్రెస్ వేసుకుంటారు ఏదో ఒక డ్రెస్ అది ఏం పూజో మీరు వేసుకుంటే తర్వాత మాకు తెలియదు ఒకరోజు తెల్లబట్లు వేసుకోండి తప్పేం కాదు నేను అంటుంది మీరు పూజలు చేయొద్దని నేను వ్రతాలు చేయొద్దని నేను అనను దీక్షలు చేయొద్దని నేను అనను బట్ వాట్ అబౌట్ సూపర్ సిక్స్ అంటున్నా నేను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు జాయింట్ గా రిలీజ్ చేసినటువంటి సూపర్ సిక్స్ మీద దళిత బిడ్డలకు ఇచ్చినటువంటి హక్కుల మీద నేను దళిత బిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకం మంజూరు చేశారా సప్లై నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం ఏజెన్సీలు ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ డాక్టర్ సుధాకర్ డైవర్ సుబ్రహ్మణ్యం మంత్రిబాయ్ అచ్చెన్న మరియు తదితర హత్యకు కారకులైన వారిని కోర్టుల్లో శిక్షణ పడే విధంగా చర్యలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులో భర్తీ చేస్తాం సార్ మీ చెవుల్లో కాస్త సీసాలు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి మళ్ళీ నేను చదివి వినిపిస్తాను సార్ వింటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు జాయింట్గా రిలీజ్ చేసినటువంటి సంక్షేమ ఈ మేనిఫెస్టోలో ఇప్పటికీ 6-7 క్యాబినెట్ మీటింగ్ అయింది సార్ ఒక్కటైనా సరే దీంట్లో ఏమైనా సంబంధించిన అంశాలు పెట్టారా ఏ ఎందుకు సార్ మర్చిపోయినారా మీకు ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయలేదా బీసీలు ఓట్లు వేయలేదా అగ్రవర్ణాలు మీకు ఓట్లు వేయలేదా వీళ్ళ బ్రతుకులు ఇక ఈ మేనిఫెస్టో ఇంకా గాలిలో కలిసిపోవటమేనా కల్తీ జరిగిందో లేదో తెలియని లడ్డూని తీసుకొచ్చి రాజకీయం చేసి 3 నెలలు రాజకీయం నడిపించేశారు సార్ మీరు లడ్డూలో కల్తీ నై జరిగిందో లేదో కానీ లడ్డూ కల్తీ నైని అడ్డం పెట్టుకొని మీరు చెయ్యని మీరు చెయ్యని అరాచకం లేదు మాట్లాడని తాస్తికం లేదు దౌర్భాగ్యం దురదృష్టకరం మీలాంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పడానికి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు గనక ఈ మేనిఫెస్టోలో కంబైన్డ్గా రిలీజ్ చేయబోయి ఉన్నట్లయితే అసలు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశమే లేదు ఎందుకంటే హూ ఆర్ యూ ఎవడో సినిమా యాక్టర్ నిన్ను ప్రశ్నించాల్సిన అవసరం మాకేంటుంది నిన్ను అడగాల్సిన అవసరం మాకేంటుంది నువ్వు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పింది అబద్ధం లడ్డు కల్తీ జరిగిందనేది అబద్ధం సనాతన ధర్మం మీద అటాక్ జరుగుతుందన్నది అబద్ధం ఈ రాష్ట్రంలో మీరు చేసేటువంటి ప్రతి ఎలిగేషన్ అబద్ధం అబద్ధం మీ బతుకే అబద్ధాలు పుట్టాన్న సంగతి నాకు తెలుసు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా నీ బతుకు మీ అన్న బతుకు ఇద్దరిది అబద్ధాలు పుట్టాన్న సంగతి నాకు తెలుసు ఒకళ్ళేమో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఇంకొకళ్ళేమో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు మీ బానిస బతుకులు అన్న సంగతి నాకు తెలుసు మీ జాతిని అడ్డం పెట్టుకుని మీ సినిమా టిక్ చరిష్మాని అడ్డం పెట్టుకొని మీరు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకుని ఇంకొకటి కింద తాకట్టు పెట్టినటువంటి బానిస బతుకులు అన్న సంగతి మాకు తెలుసు నోరు తెరిస్తే అబద్ధం అన్న సంగతి మాకు తెలుసు మీరు వాడికి వీడికి కాళ్ళొత్తేటువంటి మీరు కాళ్ళొత్తేటువంటి ఒక బానిస మనస్తత్వం అన్న సంగతి మాకు తెలుసు కానీ యువర్ హోల్డింగ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రశ్నించేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నాం సమాధానం చెప్పండి మీరు
ఉప ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా జాయింట్ గా ఒక సూపర్ శిక్ష అనేటువంటి పథకాలను మేము రిలీజ్ చేసినప్పుడు మా బిడ్డలకు హామీలు ఇచ్చినప్పుడు గత 5 6 క్యాబినెట్ మీటింగులో నెలకు ఒకసారి జరుగుతున్న క్యాబినెట్ మీటింగులో ఇప్పటికి 6 సార్లు 7 సార్లు క్యాబినెట్ మీటింగులో ఒక్క పథకం గురించి కూడా మీరు మాట్లాడకుండా ఈ రోజు ఇసుకని మధ్యాన్ని ల్యాండ్ని స్టాండ్ని మొత్తాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీ అమ్మలేలకు దోచిపెడుతుంటే కళ్ళకు కళ్ళు 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 అర్పుకొని ఆ పోతే పోనీలే జరిగితే జరిగిందని కళ్ళు మూసుకొని కూర్చోమంటారా కళ్ళు మూసుకొని కూర్చోమంటారా సత్యసాయి జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక ల్యాండ్ ల్యాండ్ మాఫియా ఒకసారి చూడు సత్యసాయి జిల్లాలో జరుగుతున్నటువంటి ల్యాండ్ అక్రమ దంద రోజుకి 300 నుంచి 400 ఒక నది పరివాహ ప్రాంతంలో 400 ట్రాక్టర్ల ఇసుక వెళ్ళిపోతుంటే గాడిదలు కాస్తున్నావా పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారా కన్సర్న్ మినిస్టర్ గాడిదలు కాస్తున్నారా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఒకసారి చూడండి 100 ఇసుకలు 100 ట్రాక్టర్లు ప్రొక్లైనర్లతో ఏమి మీరేం చేస్తున్నారు ప్రభుత్వంలోకి వచ్చి అంటున్నా నేను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 43 డేటెడ్ 8/7/2024 అని శాండ్ పాలసీ తీసుకొచ్చింది ఈ శాండ్ పాలసీ ఎంత అద్వానంగా తయారైంది అంటే ఒక మంత్రి చెప్తాడు ఉచిత ఇసుక ఆ మంత్రి ఎవరైతే ఇసుకని మానిటర్ చేయవలసినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు 15 నుంచి ఉచిత ఇసుక అని సెప్టెంబర్ రాష్ట్రంలో ఉచిత ఇసుకను అక్టోబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అన్ని రిచ్లను ప్రారంభించడం వలన ట్రాన్స్పోర్ట్ తగ్గుతుందన్నారు ఎక్కడయా ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నాం ఉచిత ఇసుక ఇదిగో వీళ్ళకి ఇస్తున్నా ఉచిత ఇసుక వీళ్ళకి ఇస్తున్నా ఉచిత ఇసుక మీ టీడీపీ కార్యకర్తలకి మీ ఎమ్మెల్యేలకి మీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇసుక తీసుకుంటే ఇప్పటికో 15% ఇవ్వాలి తాటిపత్రి కాన్స్టిట్యూన్సీలు చెప్పినారు కదా తిరువూరు కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది కదా 20% 15% ఇవ్వండి వైన్ షాపులు పాడుకోవడానికి లేదు ఇసుక తవ్వుకోవడానికి లేదు ఇళ్ళు కట్టుకోవడానికి లేదు ఏమయ్యా అంటే మాట్లాడితే ఎల్ ట్యాక్స్ అంటారు లోకేష్ ట్యాక్స్ అంటారు లోకేష్ ట్యాక్స్ ఎల్ ట్యాక్స్ ఎల్ ట్యాక్స్ను పెట్టి ఎక్కడైనా ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే దాంట్లో ఒక 10% ఎవరైనా ఇప్పటికే కాన్సన్ట్రేషన్ అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ టాక్స్ కంప్లీటెడ్ ఇసుకలకు సంబంధించి మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇసుక రిచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు 48 గంటల్లో ఈ రోజంట నోటిఫికేషన్ అంట టెండర్స్ పిలవటం అంట సాయంత్రానికి కన్ఫర్మేషన్ అంట రేపటికి టెండర్స్ ప్రక్రియ ఫైనల్ అయిపోతుందంట మొత్తం టెండర్ల ప్రక్రియ మొత్తాన్ని కూడా 48 గంటల్లో పూర్తి చేసినటువంటి అమోఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కాకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా జనసేన పార్టీ లేకపోతే బీజేపీ కార్యకర్త నాయకులకు కాకుండా ఒక్క ఇసుక రీచ్ కూడా ఒక కామన్ మ్యాన్కి ఒక ఒక పారిశ్రామికవేత్తకి వెళ్ళింది అంటే ఒక్క ఇసుక రీచ్ చూపించండి నా ముక్కు నేలకు రాస్తా 175 నియోజకవర్గాల్లో రేపు జరగ ఈ రోజు లాటరీలో వచ్చేటువంటి ఏ ఒక్క లిక్కర్ షాప్ అయినా అదర్ దాన్ టీడీపీ నాయకులకి అదర్ దాన్ జేఎస్పీ అదర్ దాన్ భాజపా నాయకులు పక్కన ఇంకొకరికి వచ్చిందని చూపించండి ఎందుకంటే నార్మల్గా టెండర్స్ లాటరీ సిస్టమ్ అనేది ఏ కామన్ మ్యాన్కైనా రావచ్చు ఒక్కడికి కూడా రాదు వచ్చింది అంటే నా ముక్కు నీ నేలకు రాస్తా ఒకవేళ కామన్ మ్యాన్కి వచ్చినా వాడు 20% 30% కమిషన్ ఇస్తే తప్ప అక్కడ బ్రాందీ షాప్ నడిచే పరిస్థితి లేదు ఎందుకు సార్ మీకు 164 సీట్లు ఇవ్వాలి ఎందుకు సార్ మీకు దేశంలోనే అత్యున్నతమైనటువంటి మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి ఇందుకోసమైనా ఇచ్చింది ఇదిగో ఈ విధంగా మీరు కోట్ల రూపాయలు రమారమి ఇసుకతోటి ఇసుక మీద మద్యం మీద రమారమి లక్ష కోట్ల రూపాయల అవినీతికి తెరతీసినటువంటి
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది? రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించమని కోరుతున్నా. ఒక వార్డులో బుడమేరు మునిగిపోయి ఒక వార్డులో ఒక విజయవాడలో ఒక చిన్న సింగనగర్ లాంటి ఒక చిన్న ప్రాంతంలో వరద వస్తే 670 కోట్ల 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఎవడో ఒకడు, అది తెలుగుదేశం కార్యకర్త కావచ్చు, కంపెనీ వాళ్ళు కావచ్చు, 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తే ఆ నిధులు కూడా అగ్గిపెట్టలకు 23 కోట్లు, భోజనానికి 389 కోట్ల. ఏమ్మ అనిత, ఏమైనా సిగ్గు శరం ఉందమ్మా? మనం బ్రతుకుతున్నందుకు, మనం స్కూల్ టీచర్మే కదా, మనకి లెక్కలు వచ్చు కదా. మనం లెక్కలు టీచరమో కాదో నాకైతే తెలియదు. ఒకవేళ స్కూల్ టీచరో ఇంకో, నువ్వు స్కూల్ టీచర్వే కదా, లెక్కలు తెలియవమ్మా నీకు. ఎవరమ్మా 389 కోట్ల రూపాయలు భోజనం పెట్టినారా మీరు? అసలు పట్టుమని 10 పులిహార ప్యాకెట్లు ప్రాపర్గా పంచిన పాప అనుభవలేదు మీరు? ప్రభుత్వం తరపు నుంచి సహకారం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా 600-700 కోట్ల రూపాయలు డొనేషన్స్ వస్తే ఆ 700 కోట్ల రూపాయల డొనేషన్ పందికొక్కులాగా మెక్కినటువంటి మీ ప్రభుత్వాన్ని ఇంకా సిగ్గు లేకుండా వత్తాసు పలుకుతున్నావా? ఇంకా సిగ్గు లేకుండా వత్తాసు పలుకుతున్నావా? డెబెట్కి రెడీ అంటున్నారా? వెయిట్ చేయండి, డెబెట్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద మొత్తం అడిగాము. ఎవరెవరికి మీరు డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి చేశారు, హైకోర్టులో ఖచ్చితంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తాము. మీ ఖచ్చితంగా మీ తప్పులన్నీ కూడా ప్రజల ముందు నిలబెడతాం. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగాం, దమ్ముంటే ఇవ్వండి. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగాం, ఎన్ని కంపెనీలు వచ్చినా అడిగాం, ఇవ్వండి. నువ్వు కాదు నేను, నేను కాదు నువ్వు, నేనివ్వను నువ్వు ఇవ్వు, ఇది నీకు సంబంధించిన అంశం అని పిల్లి ఎలక ఆటలాడుతున్నారు కదా. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే, దమ్ముంటే, ధైర్యం ఉంటే, మేము అడిగాం లెక్కలు ఇవ్వండి, అధికారికంగా ప్రకటించండి లెక్కలు. పిల్లి ఎలకల్లాగా నా డిపార్ట్మెంట్ కాదు, నీ డిపార్ట్మెంట్ కాదు. ఈ రాష్ట్రానికి ఎన్ని పట్టుబడులు వచ్చినాయంటే సమాధానం లేదు, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే మీ అధికారులు దగ్గర సమాధానం లేదు, ఈ డబ్బులు ఎన్ని ఎన్ని డొనేషన్స్ వచ్చినాయంటే సమాధానం లేదు. మీరా మీరు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నారు? మీరా ఈ రాష్ట్రంలో నిజమైన స్వపరిపాలన గురించి మాట్లాడుతున్నారు? మీ పరిపాలన ఏందో ఈ జీవోల రూపంలో తెలిసిపోతుంది. ఏ రోజైనా ఉన్నదా? ఒక ఇసుక ట్రాక్టర్, ఇది మీ ప్రభుత్వంలో వచ్చింది ఇవోనే, ఒక ఇసుక ట్రాక్టరు ఏదైనా ఇల్లీగల్గా శాండ్ చేస్తూ శాండ్ని అన్లోడ్ చేసుకొని శాండ్ తోటి దొరికితే అది లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు. వీళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ ఇన్ కేస్ ఆఫ్ ది వెహికల్స్ ఎంగేజ్డ్ ఇన్ ఇల్లీగల్ ఆబ్లిక్ అన్ఆథరైజ్డ్ ఎక్స్కవేషన్ ఇన్ ది ప్రోహిబిటెడ్ ఏరియా బిట్వీన్ 500 meters ఫ్రమ్ ది గ్రౌండ్ వాటర్ స్ట్రక్చర్స్ బ్రిడ్జెస్ డ్యామ్స్ రైల్వే లైన్స్ అండ్ క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ అవుట్ సైడ్ ది స్టేట్ అండ్ ఫౌండ్ ట్రాన్స్పోర్టింగ్ శాండ్ వితౌట్ వ్యాలిడ్ శాండ్ వేబిల్ ఆబ్లిక్ ఇన్వాయిస్ షల్ బి పినలైజ్డ్ యాజ్ ఫాలోస్. ఎవరైనా ఇసుకను తవ్వి అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పీనలైజ్ చేసేటువంటి ఒక జీవో ఇచ్చాను. ఏంది ఆ జీవోలో అలా దొరికితే వెహికల్కి ఏంటి అంటేనంట, అప్ టు 10,000 అంట. ఫస్ట్ అఫెన్స్కి ఫస్ట్ టైం అప్ టు 10,000 అంటే, అప్ టు 10,000 అంటే 1 రూపాయి కూడా వేయచ్చు ఫైన్. మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వినండి, మీ జీవోనే. ఎవడైనా ఒక ట్రాక్టర్ తోటి ఒక 25,000 20,000 ఒక లారీతోటి 20,000 30,000 రూపాయల శాండ్ని అక్రమంగా మైనింగ్ చేస్తుంటే, అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే 1 రూపాయి నుంచి 10,000 వరకు ఫైన్ వేయొచ్చు అంట. ఎంత అద్భుతమైన పనిష్మెంట్ అండి మీ కాలంలో, మీ జమానాలో, మీ జమానాలో ఎంత అద్భుతమైనటువంటి పనిష్మెంట్! ఎక్కడైనా సరే ఇంతకు ముందు ఉన్నటువంటి పాలసీస్లో కాన్ఫిస్కేట్ చేస్తారు. ఈవెన్ ఫారెస్ట్ అఫెన్సెస్లో ఒక చిన్న ఫారెస్ట్కి సంబంధించిన అఫెన్సెస్లో ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఒక చిన్న మొక్క కానీ, చెట్టు కానీ, ల్యాండ్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ, లేకపోతే స్లిడ్ కానీ, ఏదైనా సరే మట్టితో సహా ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే కాన్ఫిస్కేషన్. ఆ వెహికల్ షాల్ బి కాన్ఫిస్కేటెడ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిలీజింగ్ ద వెహికల్.
బట్ మన ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు ఏంటి అంటే ఒక రూపాయి నుంచి 10,000 వరకు ఫైన్ వేయొచ్చు. అబ్బా ఇంత అద్భుతమైనటువంటి పనిష్మెంట్ అండి. ఒకవేళ అదే ట్రాక్టర్ గనుక రెండోసారి పట్టుబడితే 10,000 నుంచి 20,000 రూపాయలు, అంటే 10,000 నుంచి 20,000 రూపాయలు అంటే 10,000 ఒక 100 రూపాయలు ఫైన్ వేయొచ్చు. లారీ అయితే 10 టైర్స్ కెపాసిటీ ఉన్న లారీ శాండ్ వర్స్ట్ కేసులో వరస్ట్ కేసులో 50,000 రూపాయలు అమ్ముతుంది. ఒకవేళ ఏదైనా లారీ 50,000 రూపాయలకు దొరికితే దానికి అప్ టు 25,000 వరకు అంటే అప్ టు 25,000 అంటే 1 రూపాయి నుంచి 25,000 వరకు ఇయ్యొచ్చు. మినిమం లేదు, మాక్సిమం లేదు. ఇస్ దిస్ ద పాలసీ దట్ సర్వ్ అవర్ పర్పస్? ఇస్ ఇట్ ద సేమ్ పాలసీ కెన్ ఓవర్కమ్ ఆల్ ద డిఫికల్టీస్? నో. సో ఇక లిక్కర్లో కానీ శాండ్లో కానీ మైనింగ్లో కానీ వాట్ నాట్ మీరు చెయ్యని తప్పులు, మాట్లాడని తప్పులు. ఇక లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత, లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకైతే ఇక నేను చెప్పడానికి అవకాశమే లేదు. ఇదో లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి మర్డర్లు, రేపులు, ఇదిగో ఈ పాలసీస్ అన్నీ, ఇక ఇవన్నీ చదువుకుంటా పోతే 100 రోజుల పరిపాలన, 120 రోజుల పరిపాలన, ఘనమైనటువంటి పరిపాలన. దీనికోసమే సార్ మీరు పరిపాలనలోకి వచ్చింది, దీనికోసమే సార్ మేము పోరాటాలు చేసింది, దీనికోసమే సార్ మేము గత ప్రభుత్వంలో కేసులు పెట్టించుకుంది, దీనికోసమే సార్ మేము రోడ్ల మీదకి వచ్చి, మీరు అరెస్ట్ అయితే రోడ్ల మీదకి వచ్చి, మీరు అరెస్ట్ అయితే మిమ్మల్ని ఖండి, మీ అరెస్ట్ని ఖండించి టీవీలో, డిబేట్లో 8 గంటలు 10 గంటలు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇట్లాంటి ప్రభుత్వం అంతరించుకోవాలి, మీలాంటి ప్రభుత్వం రావాలని చెప్పింది. ఇదిగో దీనికోసమా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కాపాడుకున్నది? దీనికోసమా గత ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది? దీనికోసమా ఉప ముఖ్యమంత్రి గారు, దీనికోసమా మంత్రి గారు? మన ఎమ్మెల్యేల మీద మనకు కంట్రోల్ లేదు, మన అధికారుల మీద మనకు కంట్రోల్ లేదు, మన పాలసీస్ మీద మనకు కంట్రోల్ లేదు, మనం ఇచ్చిన ప్రామిసెస్ మీద మనకు కంట్రోల్ లేదు, మనం మనకు ఓటేసిన ప్రజల మీద మమకారం లేదు, మనకి ఈ రాష్ట్రం పట్ల ఏ విధమైన ప్రేమ లేదు. డబ్బు దోచుకుందాం, దాచుకుందాం అనేటువంటి ఒక పాలసీ తప్ప కూటమి ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత కానీ, ఏమైనా ప్రజల పట్ల కన్సర్న్ కానీ ఉన్నదని ఒక్కడి చేత అయినా ఈ రాష్ట్రంలో అనిపించగలుగుతారా మీరు? తిరుపతి వెంకటేశ్వరుని కూడా రాజకీయాలు వాడుకున్న నీచ నికృష్టమైన బ్రతుకులు కదమ్మని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న నీచ నికృష్టమైన బ్రతుకులు కదా మనకి. లడ్డూల కల్తీ జరిగిందో లేదో తెలియదు, ఈయన వెంటనే సనాతన ధర్మం అని ఈయన బయలుదేరుతాడు. ప్రజల పట్ల ఒక అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు, చాలా గౌరవంగా గత ప్రభుత్వాన్ని ప్రజల పనిష్ చేసి మనకు అవకాశం ఇచ్చారు. మనకిచ్చినటువంటి అవకాశాన్ని రాజకీయాలకు అతీతంగా నిజాయితీగా కొంతకాలమైనా బ్రతుకుతాం, కనీసం పెళ్ళైన కొద్ది రోజులైనా ఒక భార్య ఒక భర్తతో నిజాయితీగా ఉంటాడు. ఒక 6 నెలల సంవత్సరం తర్వాత తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ మొదటిగా ఒక మీ బతుకులు పాడుగాను, మీరు మొదటి 3 నెలల్లో కూడా ఇంత అన్యాయం చేసి రోజుకి ఒక అమ్మాయితో తిరిగినట్టుగా రోజుకి ఒక తప్పులు చేసుకుంటూ, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేసుకుంటూ, మీరు తప్పులు చేసుకుంటూ ప్రజల దమ్ము సొమ్ముని పంది కుక్కల్లాగా మెక్కుతుంటే మాట్లాడకుండా ఆయనేమో దీక్ష చేస్తాడు, ఈయనేమో యాత్ర చేస్తాడు, ఇంకో ఆయనేమో ప్రెస్ మీట్లు పెడతాడు, ఏం పరిపాలన సార్? మీరు ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతున్నా. ప్రజలు ఇది కాదు సార్ కోరుకునేది, ఇది కాదు సార్ ప్రజలు కోరుకుంది, మీ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు సార్. ఎవ్రీడే ఒక అమ్మాయి, ఒక చిన్న పాప, ఒక మరణం, ఎవ్రీడే రేప్ చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఏమో తగుదనమ్మా అని హోమ్ మినిస్టర్ వస్తుంది, తగుదనమ్మా అని హోమ్ మినిస్టర్ వస్తుంది. నేను ఒక మాట చెప్తా, ఈ హోమ్ మినిస్టర్ గారు మన మాట్లాడింది పసిబాలిక మృతిలోని శవ రాజకీయం అంట. పొంగనూరు ముస్లిం మైనార్టీకి చెందిన 6 ఏళ్ల పసిబాలిక మృతి పైన వైసీపీ శవ రాజకీయాలు చేస్తుంది. బాలికపై 4 అత్యాచారం చేశారని జగన్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం దారుణం అని హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇటీవల హత్యకు గురైన ఆసియా కుటుంబీకులు ముందుకు మునిపల్లె సోన్సో, చల్ల రామచంద్రారెడ్డి సోన్సో సోన్సో బాధితురాలు వద్ద అనిత పిలుపుతో ఆ మీడియాతో మాట్లాడారు. పాప చచ్చిపోయిందా లేదమ్మా? పాపను కిడ్నాప్ చేసి చంపేస్తారా లేదా? కిడ్నాప్ చేసి చంపేస్తే మేము గాడిదలు కాస్తున్నావా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తుందా? అత్తా కోడల్ని ఇద్దరిని రేప్ చేశారు మీ బాలకృష్ణ,
ఆయన మేసాల మలేసి ట్రైన్స్ ని అటు ఇటు తిప్పుతా ఉంటాడు సినిమాల్లో ఆయన కాన్స్టిట్యూన్సీలో అత్త కొడల్ని ఇద్దరిని రేప్ చేసి చంపేశారు ఏం చేస్తున్నారమ్మా మీరు హోమ్ మినిస్టర్గా గత ప్రభుత్వంలో ఒక చిన్న గత ప్రభుత్వంలో గుంటూరులో ఒక పాప చనిపోతే ఆ పాపకి మరణశిక్ష వేయించగలిగాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరణశిక్ష వేయించి ఆ కుర్రోడిని మరణశిక్ష వేయించినా కానీ మీ ఆత్మ శాంతించలేదే రోజు రోజు ఉమెన్ కమిషన్ ముందుకు వచ్చి గొడవలు చేశారే మరి ఇప్పుడు ఏమైపోయిందమ్మా మన ఉప ముఖ్యమంత్రి గారు సినిమా స్టార్ హెయిర్ స్టార్ మన ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో మీ తెలుగుదేశం పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలు భర్తే రేప్ చేసి చంపేశారంట రేప్ చేశారంట చూడండి మన పరిపాలన ఇట్లా ఏడ్చింది మనం మాత్రం పొద్దున్నే మీడియా ముందుకు వచ్చేసి ప్రవచనాలు చెప్తాం ప్రవచనాలు ఏమని టెక్నాలజీ తోటి గంజాయి నాపుతున్నాము మా చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో నుంచి రత్నాలు కురిపిస్తున్నారు భూమిలో నుంచి వజ్రాలు పండిస్తున్నారు అని మనం వచ్చి సొల్లు కబుర్లు చెప్తా ఉంటాం మన పరిపాలన ఇలా చచ్చింది ఇదిగో మన పరిపాలన గురించి ఒకసారి కామన్ మ్యాన్ అడగండి అమ్మా చెప్తారు గత ప్రభుత్వంలో మనం చేసినీ మనం మాట్లాడిని మర్చిపోతే ఎట్లా అమ్మా ఓవరాల్గా జరిగే జరుగుతూ ఉంటేలే ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది నిర్ణయాలు మనం మాట్లాడలేం అని ఊరుకునే సమాజం కాదు మనం మనకు ఒక రాజ్యాంగం ఉంది మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్లో ప్రజల ప్రాథమిక హక్కులు పరిరక్షించబడాలి ప్రభుత్వాలు పరిపాలించేటప్పుడు తప్పులు జరుగుతాయి ఆ తప్పుల్ని మనం ప్రశ్నించాలి తప్పుల్ని మరలా మరలా చేయకుండా అధికారుల్ని సట్రైట్ చేయాలి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రతిపక్షాల ప్రతిపక్ష పాత్ర పోషించే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చుకోకపోతే నెరవేర్చేసిచ్చేటట్టు ప్రభుత్వం మీద మెడలు వంచి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి ప్రతిపక్షాలుగా వారిని పని చేయించాలి వారు ఇచ్చినటువంటి హామీలను నిర్వర్తించాలి ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయం పట్ల ప్రభుత్వం ఎక్సెకర్ గవర్నమెంట్ ఎక్సెకర్ లాస్ కాకుండా ఈరోజు మద్యంలో ఇసుకలో ల్యాండ్లో శాండ్లో ఎలా అయితే అన్యాయం జరిగి వేల కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధుల పాలవుతున్నాయో అలాంటి ప్రభుత్వ పరిపాలనని ప్రశ్నించటం ప్రభుత్వాన్ని పనిచేయించటం జై భీమరా భారత్ పార్టీ లక్ష్యం ఐదర్ ఇట్ ఈస్ వైఎస్ఆర్సీపీ ఆర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ జనసేన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి ప్రజా పాలకులు ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి అంతే తప్ప నాకు అధికారం వచ్చింది నన్ను ఎవడేం పీకలేడు ఇంతకుముందు అన్నాడు కదా జెసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఎవడేం పీకుతాడురా నన్ను అన్నాడు కదా అది కాదు వాడెవడో అన్నాడు కదా తిరువురు ఎమ్మెల్యే ఎవడేం పీకుతాడురా దట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్ దట్ ఈస్ నాట్ ది పాలసీ ఆఫ్ గవర్నమెంట్ దట్ షుడ్ నాట్ బి ద పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ సో ఇంకొక 2 నెలల పాటు ఇలాగే ప్రెస్ మీట్లో మాట్లాడతాం 2 నెలల తర్వాత ఖచ్చితంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ప్రజల్లోకి వస్తాం నిరంతరం ప్రజల తరఫున పోరాటం చేస్తాం కూటమి ప్రభుత్వం పెడరెక్కలు విరిచి ప్రజల ముందు నిలబెడతాం ఈ 2 నెలల పాటు ప్రశ్నించటమే మా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం నేను కూటమి ప్రభుత్వానికి మరలా మరలా హెచ్చరిస్తున్నా జమిలి ఎన్నికలు అతి త్వరలో వస్తాయి మీరు అనుకున్నట్టు 2029 వరకు మీ ప్రభుత్వం ఉంటుందని అనుకోకండి ఖచ్చితంగా జరిగాయి జరుగుతున్నాయి మీ ప్రభుత్వం అతి త్వరలో శంకరగిరి మాన్యాలకు వెళ్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ క్లచెస్లో కిందకి దించి ఆయన ముఖ్యమంత్రి అవుతాడో మీకు తెలియదు ఏ రోజు మీ ఎమ్మెల్యేలు మీకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతారో మీకు తెలియదు మీకు సుపుత్రుని ముఖ్యమంత్రి చేద్దామనుకున్న ఆలోచన జీవితంలో నెరవేరదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అనేటువంటి వ్యక్తిని పక్కలో పెట్టుకొని పాలు పోసి పెంచుకున్న మీ తెలుగుదేశం పార్టీని అతి త్వరలో కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఏం కంగారు పడతా ఐ థింక్ యూ హ్యావ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ యూ మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకుందని నాకైతే తెలుసు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక రోజుకి అతి త్వరలో అధికార మార్పిడి జరగబోతుంది అధికార మార్పిడి జరగడానికి బీజాలు పడ్డాయి మీ ఎమ్మెల్యేలు ఎవరు మీతో ఉంటారని మీరేం కలగనొద్దు
మీ ప్రభుత్వం 2029 వరకు ఉంటుంది అని కూడా కలలు కనద్దు. ఏ క్షణం ఎన్నికలు వచ్చినా మీ కోటమే ప్రభుత్వానికి ఇంతకుముందు 151 సీట్ల నుంచి మధ్యలో 5 కట్ అయ్యి 11 మిగిలింది గత ప్రభుత్వానికి. మీకు ఇప్పుడున్నటువంటి 131 సీట్లలో 131 33 అటు ఇటు పోయి మధ్యలో 3 మిగులుతాయి మీకు కూడా. మీరేం కంగారు పడద్దు. పవన్ కళ్యాణ్కి కూడా 22లోనో ఆ 2 పోతుంది 2 మిగులుతాయి. మీకు 2 మీకు 3 పవన్ కళ్యాణ్కి 2 మొత్తం 5 సీట్లతో ఏ రోజు ఎన్నికలు జరిగినా మీ రాజకీయంగా మీ యొక్క పార్టీల భవిష్యత్తు ఇది. ఇది మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం జడా శ్రవణ్ కుమార్ పలానా తారీఖున అక్టోబర్ 14వ తారీఖున మాట్లాడింది కరెక్టే. మేము చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు మాత్రం మాకు 3 సీట్లే ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాడు. అలాగే 3 సీట్లే వచ్చినాయి. ఏంటి కర్మ అని మీరు అనుకోవచ్చు. అదే జరగకపోతుంది అదే తథ్యమని అయితే నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి మరొక్కసారి విన్నపం చేసుకున్నా. దయచేసి ఎమ్మెల్యేని కట్టడి చేయండి. మద్యాన్ని ట్రాన్స్పరెంట్గా ఇవ్వండి. శాండ్ పాలసీలో ఉచిత ఇసుక అన్నట్టుగా ఉచిత ఇసుకనే ప్రజలకు ఇవ్వండి. ఏదైతే సూపర్ సిక్స్ అమలు పరుస్తున్నారో సూపర్ సిక్స్ అమలు పరచడానికి తూచా తప్పకుండా ప్రణాళిక సిద్ధం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జై హింద్.